పొంగిపోయారు రామచంద్రమూర్తి. ఆయన గబగబా వచ్చి ఆ స్వనామాం కోపశోభితం, ఆయన తన చేతి ఉంగరాన్ని, శ్రీరామ అని వ్రాయబడినటువంటి ఉంగరాన్ని తీసి హనుమ చేతికిచ్చి, నాయనా దీన్ని, ఈ ఉంగరాన్ని అభిజ్ఞానంగా గుర్తుగా సీతమ్మకి చూపించు అని ఇచ్చారు. హనుమ యొక్క ప్రాజ్ఞత ఎక్కడుందంటే ఆ ఉంగరాన్ని పట్టుకెళ్ళినప్పుడు ఎక్కడ పెట్టుకుని పట్టుకెళ్ళారు. మహర్షి కిష్కింధకాండలో స్పష్టంగా చెప్పారు, నా ప్రభువు రామచంద్రమూర్తి చేతి ఆభరణం కాబట్టి దీన్ని నేను పరమ పవిత్రంగా పట్టుకెళ్ళాలి కాబట్టి అని వెంటనే ఆయన తన సిగలోకి దోపుకున్నారు, తల మీద పెట్టి పట్టుకెళ్ళారు ఉంగరాన్ని. అంతటి వినయశీలి, అంతటి ప్రభుభక్తి పరాయణుడు, మహానుభావుడు అటువంటి వారు. సుందరకాండలో ఆయన బయలుదేరి వెళ్ళాలి. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టుం చారణా చరితే పథి అంటారు మహర్షి. అసలు ఆ శ్లోకానికి ఉన్న గమ్మత్తు ఏమిటంటే అందులో ఎక్కడా హనుమ బయలుదేరుతున్నారని లేదు ఆ శ్లోకం. అది సుందరకాండకి ప్రారంభ శ్లోకం. కిష్కింధకాండలో ఉంది తప్ప హనుమ బయలుదేరుతున్నారని సుందరకాండ ప్రారంభం చేస్తే సుందరకాండ ప్రారంభ శ్లోకంలో హనుమ బయలుదేరుతున్నారని లేదు, శత్రుకర్షణుడు బయలుదేరుతున్నాడని ఉంది. పైగా బయలుదేరుతున్నాడని లేదు. ఏష పదం అన్వేష్టం, ఏష ఆయన సంకల్పం చేశారు. లోకంలో మనసు సంకల్ప వికల్ప సంఘాతము అని వేదాంతం. మనసు ఎప్పుడూ ఉత్తినే ఉండదు, అది ఎప్పుడూ ఏదో ఆలోచన చేస్తుంటుంది. ఆలోచన అన్న మాటకు అర్థం ఏంటంటే ఒకటి పట్టుకోవడం, దాన్ని వదిలి ఇంకోటి పట్టుకుంటూ ఉండడం, అదే చేస్తుంటుంది. సంకల్పము వికల్పము ఈ రెండింటినీ చేస్తూ ఉంటుంది. ఈ రెండింటినీ చేయడంలో కూడా మనసుకి ఉన్న లక్షణం ఏమిటంటే ఒక క్రమం ఏమి ఉండదు. కాసేపు దీన్ని పట్టుకుంటుంది వదిలేస్తుంది, ఇంకో విషయాన్ని పట్టుకుంటుంది, కాసేపు దాన్ని పట్టుకుంటుంది వదిలేస్తుంది, ఇంకో దాన్ని పట్టుకుంటుంది, అలా తిరుగుతూనే ఉంటుంది మనస్సు. అలా తిరుగుతూ ఉండేటటువంటి మనస్సు